మీకు కోటి గారు ఆఫర్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. అసలు దీని అంతటికీ మొదటి కారణం, మొదటి నుంచి కానీ మొదలు పెడితే ముందుగా మీ పేరు చెప్పండి మేడం. నా పేరు బేబీ అండి. పూర్తి పేరు? పూర్తి పేరు పసల బేబీ అండి. ఇంటి పేరు పసల అండి. నా పేరు బేబీ అండి. అసలు మీకు ఈ సంగీతంలో ప్రవేశించాలని కోరిక ఎలా ఏర్పడింది మేడం? సంగీతంలో ప్రవేశించాలని కోరిక అస్సలు నాకు చిన్నప్పటి నుంచి, ఆ కోరిక అంటే సంగీతంలో ఉండాలనే కోరిక కాదు కానండి, పాడాలనే కోరిక మాత్రం చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. అంటే దానికి సంబంధించి, అంటే మీ కుటుంబంలో పూర్వీకుల నుంచి కానీ ఎవరి దగ్గర సంగీతంలో కచేరీ చేయడం ఇటువంటి ఏమైనా చేసేవారా మేడం? లేదండి, అసలు ఎవరు మా సంగీతంలో అంటూ అసలు ఎవ్వరికి, మా పూర్వీకులు కానీ మా ఇంట్లో మేము మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరికి సంగీతంలో అసలు ఏ ఒక్క అనుభూతి లేదండి. ఓవరాల్గా మీరు రీసెంట్గా అది చాలా పాపులర్ అవ్వడం జరిగింది, అది ఎలా జరిగింది మేడం? అసలు అది ఎలా టైం ఎలా వచ్చింది అంటారు మీ దగ్గర? నేనైతే దేవుడిచ్చిందని అనుకుంటున్నానండి, అది దేవుడిదే, ఈ ఘనత అంతా దేవుడికే చెల్లించుకోవాలి నేను. ఎందుకంటే అసలు నేను పాటల దృష్టి మీదే వెళ్ళలేదండి. పక్కింటికి నేను బట్టలు ఉతుక్కుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బకెట్ కట్టుకుని వెళ్ళి కూర్చున్నానండి. పేరు రాణి అండి అమ్మాయి పేరు. మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లండి. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానండి. అమ్మాయి స్టేజ్ ప్రోగ్రాం అది చేతదండి. అమ్మాయి సినిమా పాటలు పాడుద్ది. అమ్మాయి కూడా మంచి బాగా పాడుతుందండి. ఈ లోపల అమ్మాయి నన్ను అడిగిందండి, నేనైతే ఇది వరకు క్రిస్టియన్ పాటలు సరదాగా పాడుకునేదానండి. ఆ చిన్నప్పటి నుంచి పాడటం అలవాటు కనుక క్రిస్టియన్ పాటలు నా చేత పాడించుకునేవారండి. అలాగే అమ్మాయి అక్క సినిమా పాటలు కూడా పాడతావా నువ్వు అని అడిగిందండి. పాడతాను నాకు వచ్చని చెప్పానండి. అయితే ఓ పాట పాడక్క నీ నా చేత ఒక అంటే ఏదన్నా పాడంటే నాకు ఈ పాట ప్రభుదేవ గారి సినిమాలో ఆ పాట నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా ఆ సినిమా దగ్గర నుంచి చూసిన దగ్గర నుంచి ఆ పాట నేర్చుకోవడం జరిగిందండి. ఆ పాట ఒక పల్లవి ఒక శరణం పాడానండి. అమ్మాయి షూట్ చేసిందంట. షూట్ చేసిన తర్వాత నాకు చెప్పకుండానే యూట్యూబ్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి. ఆ అమ్మాయి ఈరుబాబు అనే బాబుకి పంపించిందంటండి. పంపిస్తే ఆ బాబు రఘు కుంచే గారికి పంపడం, వారు ఆ పాట వినడం. చాలా బాగుంది అమ్మాయి గొంతు, ఎంతో బాగుంది. ఇవిడిది ఎక్కడుంటుందని నా అడ్రస్ తీసుకోవడం, నాకు ఫోన్ చేయడం చాలా 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 స్పీడ్గా జరిగిపోయిందండి. ఇంత వైరల్ అవుతుందని అసలు నేను అయితే ఊహించలేదండి. ఎందుకంటే సంగీతం తెలియదు నాకు, అసలు పాడడం ఏ భావంతో పాడుతున్నాను అనేది తెలియదు. వినడం పాడడం తప్పితే నాకు చదువు కూడా లేదండి, అక్షర జ్ఞానం కూడా నాకు లేదండి. మామూలుగా ఈ అవకాశం అయితే చాలామంది ఏంటంటే ఇంకా ముందే వస్తుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పుడే మీకు ఫ్యాన్స్ అది కూడా ఏర్పడడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు మేడం? నిజంగానే నాకు చిన్నప్పుడే ఎక్కడ ప్రోగ్రాంలు చూడడం ఇలాంటివి పాడుతుంటుంటే నా మనసుకు అనిపించేదండి. అలా పాడుతుంది బాగాను, అక్కడికి వెళ్ళి నేను పడితే బాగుండేమో, అక్కడికి వెళ్ళి పాడితే నాకు కూడా ఎంత బాగుండో అనిపించేది. కానీ ఆ అదృష్టం నాకు వస్తుందని అయితే నేను ఊహించలేదండి. ఇలాగ ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో నాకు ఈ అదృష్టం దక్కిందంటే నిజంగా నా కోసం ఈ నా పాటిని నాకు ప్రేక్షకులైన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ పాట నాకు అవకాశం ఇచ్చి ఇంత వయసులోనూ కూడా మీరు పాడండి అనే ఆ ఒక్క మాట అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు పాడాలని ఎందుకు అనుకుంటున్నానంటే అండి, చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక పాడాలనే ఆశ ఇప్పుడు నెరవేరుతుంది కనుక వారు నన్ను పాడమన్నప్పుడు వెంటనే నేను ఒప్పుకోవడం పాడతానని, అంటే ఏ ధైర్యంతో నేను ఒప్పుకున్నాననేది నాకు కూడా తెలియలేదండి. పాడతానని పాడతానని వెంటనే మాట ఇవ్వడం, ఆ పాడాలనే ఆశ నాలో కలగడం అనేది నిజంగా చాలా చాలా నాకు అసలు అనుకోని ఒక అద్భుతమైన ఒక కోరిక అనుకుంటున్నానండి. ఇప్పుడు వారు ఇస్తే నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రేక్షకులకి పాడి ఆ పాటను వారికి అంకితం చేయాలని, పాటల ద్వారా ఇంకా నేను వాళ్ళని సంతోషపరచాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే ఈ ఫేమ్ ఈ పాపులారిటీ రాకముందు మీరు మామూలుగా ఒక సాధారణ గృహిణి, ఆ సాధారణ గృహిణిగా మీ రోజు దినచర్య ఎలా ఉండేది? ఈ పాపులారిటీ ఫేమ్ వచ్చిన తర్వాత అది ఎలా ఏ విధంగా మారింది, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారో చెప్పండి. నేను కూలి పని చేసుకునేదాన్నేనండి. పొలం పనికి వెళ్తూ పొలంలో నాకు వచ్చిన పాటలు పాడుకుంటూ కాలం గడిపేదాన్నండి. అలాగే కొంతకాలం నుంచి నేను పొలం పని మానేసి ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. ఆ జీడిపప్పు ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. అందులో కూడా నాతో పనిచేసే వారు అందరి మధ్యలో కూర్చొని ఆ టేబుల్ ఇలా వరుసలో ఉంటాయండి, నా పక్కపక్కలనే కూర్చొని ఉంటారండి. నేను పాడుతుంటుంటే వాళ్ళు పని చేస్తూ నాకు చూసేవారండి.
బాగుంది పాట అనేవారే తప్ప తప్పితే నేను ఇంతలాగ చేసే ఆ యొక్క ఆలోచన ఎవరికీ రాలేదేమోనండి. అమ్మాయి ద్వారాగా నాకు దేవుడు పంపించిన వరం అండి ఇది. కూలి పని చేసుకుంటూ నా జీవితాన్ని ఏదో పట్టుకూటు కోసం కాలం గడుపుకుంటూ పాడే పాటలో నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిందండి. నా జీవితం అయితే కూలి పనేనండి. నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళునండి. వారు కూడా నాలాగా చదువులేని వారేనండి. వారు కూలి పని చేసుకుని బతికొట్టేళ్ళనండి. ఓవరాల్గా ఇప్పుడు ఒకసారిగా సడన్గా ఇంత ఫేమ్ ఇంత స్టేటస్ మీకు అనేది రావడం జరిగింది. ఇంకా చాలా చెప్పాలంటే సోషల్ మీడియాలో మీకు ఫ్యాన్స్ కూడా ఉండడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారని అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? నేను తీసుకోవటం అంటే వారు ఇవ్వడం వల్ల నేను తీసుకోవడం అంటే అండి ఇది తీసేసుకుంటున్నాను అనుకోవడం లేదండి. వారు నన్ను తీసుకెళ్తున్నారు. వారు నన్ను అక్కడికి తీసుకెళ్లారండి. ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి నువ్వు బాపాడుతున్నావు నువ్వు బాపాడుతున్నావు అని వీరందరూ అనుకోవడం వల్లే నేను పైకి వెళ్ళానేమో అని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే నా దృష్టిలో నా మనసు అయితే అండి కింద స్థాయిలోనే ఉన్నానండి. నేను ఇంక ఇక్కడే ఉన్నాననిపిస్తుంది. ఎందుకంటే ఉప్పొంగకూడదు కదండి. మరి సడన్గా వచ్చేదాన్ని భరించడం అంటే చాలా కష్టం కదండి. నేను ఇప్పుడే ఎక్కడైతే మీరందరూ ప్రేక్షకులందరూ ఎక్కడైతే పెట్టారో అక్కడ మీరు చూస్తున్నారండి. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అదండి నా కోరిక. మామూలుగా చూసినట్లయితే మీ పాటలు అనేవి చాలా ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడ సినీ ఫీల్డ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీ పాటలకి ట్వీట్ చేయడం జరిగింది. ఏఆర్ రెహమాన్ దగ్గర గారి నుంచి కోటి గారి దగ్గర దాకా ఈ ఒక్కసారికి స్పందనని మీరు ఏ విధంగా లోనయ్యారండి? ఆనందానికి గురి ఏ విధంగా ఆనందపడ్డారు? అసలు ఇది ఎంత ఇలా జరిగిందని నాకు ఒక ఛానల్ ద్వారాగా కోటి గారు డైరెక్ట్గా ఫోన్ కలిపి మాట్లాడారండి. ఫస్ట్ ఇక నేను భూమి మీద లేనండి. అసలు ఏంటి నాకు కోటి గారు నాతో మాట్లాడడం ఏంటి, నాకు బోల్ బేబీ బోల్లో పాడమ్మా అని నాకు మాట్లాడడం ఏంటి, నాతో ఈ ఆయన అక్కడికి హైదరాబాద్ రమ్మండం ఏంటి, అసలు ఇది నా కళా నిజమాని ఒక్కసారిగా నేను కబ్బిపోయిపోయినండి. అసలు నేను తట్టుకోలేనంత ఆనందం అండి నాలో, మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఆ ఆనందాన్ని కన్నీటితో కూడా రాత్రి అంతా కన్నీటితో కూడా గడిపానండి. నిజంగా ఆయన పాదాలకు వందనాలండి. ఎందుకంటే ఫస్ట్నే నాకు ఇంత అవకాశం ఒకేసారిగా నన్ను భూమి నుంచి మీరు అంటున్నారు చూడండి ఇంత మంచి పేరు వచ్చింది అంటున్నారండి. ఆయన ఇవ్వడమే నా పేరండి. ఆయన పాట పాడు అనడమే నా పేరండి. ఆ అదృష్టాన్ని ఇవ్వడమే నాకు గొప్ప పేరు తెచ్చినట్టండి. నాకు ఆయనకి పాదాలకి వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను ఎంతకంటే ఏం చెప్పలేనండి. అంటే మామూలుగా చూసుకున్నట్లయితే మనకి సినీ ఇండస్ట్రీలో తెలుగులో అవ్వచ్చు తమిళలో అవ్వచ్చు ఒక ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా అయితే పాడతారో అదేవిధంగా మీ పాట ఎక్కడ శృతి లేయలు కూడా తప్పకుండా హై పిచ్ లో పిచ్ అనేవి కూడా ఎక్కడ తగ్గకుండా అంత అద్భుతంగా పాడారని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అనేది ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా ఆయన. అలా మీరు ఎలా పాడగలుగుతున్నారు మేడం? చిన్నప్పటి నుంచి ఆ పాడాలని కసి మీరు ఎంతవరకు పెంపొందించుకున్నారు? అసలు నేను సినిమా చూస్తానండి. సినిమా చూసిన వెంటనే అందులో అన్ని పాటలు కాకపోయినా నాకు నచ్చిన పాట అయితే తప్పనిసరిగా అది నేర్చుకోవాలి అని ఇక ఏ పని చేసుకున్నా ఆ పాట మాత్రం నా మైండ్లో తిరిగేదండి. ఆ పాట నా నోట్లో నుంచి ఇంక అత్తమాటు అదే పాట అదే మాట అదే పాట అదే మాట కింద ఎవరి పక్క నుంచి మాట్లాడుతున్నా పాట మాత్రం మర్చిపోకుండా నేర్చుకోవడం ఇంకా బాగా రావాలి అని పాట నేర్చుకోవడం జరిగేదండి. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం ఎవరైనా విన్నవారు చెప్పాలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన ఏఆర్ రెహమాన్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆయన ఇలా ట్వీట్ చేసి ఇలా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? జన్మలో లేనిదండి. అసలు జన్మలోనే నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎదిగి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ముందుకి నేను ఎంతకాలం అయితే ఉంటానో అంత వయసులో కూడా ఎప్పుడూ ఊహించుండనండి. అసలు ఇంత దాకా ఉంటుందని నేను ఊహించుండను కదండి. అలాంటి మహానుభావుల దగ్గరికి నాకు పిలిపోతుందంటే ఇది కలయండి అనుకుంటున్నాను. ఇంకా నేను కళ్ళలోనే ఉన్నానేమని నా ఊహ అలాగనిపిస్తుందండి. ఇది నిజమని తెలిసిన తర్వాత ఇక అసలు ఈ జన్మకే నాకు ఇది సరిపోద్దేమో, అసలు పాడొచ్చు పాడకపోవచ్చు కానీ ఆయన పిలుపొందుకోవడం అనేదే నాకు జన్మకి నిజంగా చాలా అదృష్టం అని భావిస్తుందని. చాలామంది సింగర్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శతవిధాలు ప్రయత్నించాలి. అలాంటి మీరు కేవలం ఒక పాట ఎంతో అద్భుతంగా అమోఘంగా పాడి ఆయన్ని గెలిచి ఆయన ఇంప్రెస్ చేశారంటే మీ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎంతవరకు అది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు? మీరేదో తెలియని టాలెంట్ ఉందని చెప్పి అందరూ అనుకోవడం కూడా జరుగుతుంది. అది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి.
ఆయన్ని గెలిచే గొంతునిచ్చిన దేవుడికి మట్టుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది అంతేనండి, ఆ వరమే దేవుడిచ్చిన వరం అని భావిస్తున్నానండి. మా కోసం, మా వ్యూవర్స్ కోసం అదే ఏ రెహమాన్ గారు సాంగ్ కూడా పాడగలరా మేడం మా కోసం? చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకే ముద్దులిడాశ, విన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మది తొప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకే మంచైన కరిగేని. ఆ నవ్వులు ఆ చూపులు ఆ నవ్వులు ఆ చూపులు కలిపేస్తే ప్రేమేలే. తమ్ముడు కాబట్టి అండి, తమ్ముడు ఫ్యాన్, మాకు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఓ పాట అంటే ఒక లైన్, చిన్న లైన్ అండి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింతాకు అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ కోకల చీత కోక నీ బతిమాలాయి, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. క్షమించండి, చాలా బాగా. అమ్మో, ఆవిడలా పాడాలంటే, అంటే అంటే ఆవిడలా పాడాలని కాదు కానండి, నేను ఆవిడ పాట పాడాలని ఇష్టంతో పాడుతున్నానండి. మంచు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బందమా, నరరా ప్రియ రాగాలే మధుగీతాలే, నరరా నరరా ఓహో లా 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 హా. నేను రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను కాబట్టి అండి, రెహమాన్ గారిది ఇంకో పాట, నేను జీన్స్ సినిమాలోది పాట బాగుంటుందండి, అంటే ఆ వారిదని తెలియదు కానండి, నేను వింటూ పాడుతూ ఉంటానండి, పాడుతాను. పూల్లో దాగున్న కళ్ళతో అతిశయం, ఆ చీత కోక చిలక వల్లతో అతిశయం, వేణువుల గాలి సంగీతాలే అతిశయం,
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అక్షయం అంటూ నీవే నా అతిశయం. మీరు మాస్ బీట్ సాంగ్ కూడా పాడగలరని చెప్పి చెప్పడానికి ఏమన్నా కొంచెం మాస్ బీట్ సాంగ్ కూడా పాడగలరా మేడం మా కోసం? అంటే ఇప్పటివరకు నేను మెలోడీ క్లాసికల్ తప్పితే ఆ పాటలు పాడలేదు కదండి, అందుకని నేను ట్రై చేశానండి. రంగమ్మ అమ్మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ అమ్మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గొరుగిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గొరుగిల్లుతుంటే, పుల్లచీమ వచ్చి నా పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉన్న మాటకైనా నన్ను ఊరుకుపెట్టాడు, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉన్న మాటకైనా నన్ను ఊరుకుపెట్టాడు. వంగ తోట మలపు కాడ కొంగు పట్టిలాగాడే, వంగ తోట మలుపు కాడ కొంగు పట్టిలాగాడే, కొంగు చూసి వంపేలాగి తోల చేశాడే. చాలా బాగా పాడారు మేడం, ఎక్సలెంట్ అండి. అసలు పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామా తీయరా తలుపులను, పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామా తీయరా తలుపులను, రామా పూజలు చేయా పూలు తెచ్చాను. లలిత ప్రియ కమలం విరిచినది కన్నుల కొలనీలో ఆ ఉదయ రవి కిరణం విరిచినది, ఊహల జగతిలో ఆ లలిత ప్రియ కమలం విరిచినది. ఆయన పాట కాబట్టి ఏదో కొంచెం బట్టి పట్టి పాడానండి అభిమానంతో, నన్ను క్షమించండి. నాకు ఒక ఛానల్ ద్వారాగా కోటి గారు డైరెక్ట్గా ఫోన్ కలిపి మాట్లాడారండి ఫస్ట్. ఇక నేను భూమి మీద లేనండి అసలు, నేను అసలు ఏంటి నాకు కోటి గారు నాతో మాట్లాడడం ఏంటి, నాకు బోల్బేబీ బోల్లో పాడమ్మా అని నాకు మాట్లాడడం ఏంటి, నాతో ఈ ఆయన అక్కడికి హైదరాబాద్ రమ్మండం ఏంటి, అసలు ఇది నా కళా నిజమాని ఒక్కసారిగా నేను కబ్బిపోయిపోయినండి. అసలు నేను తట్టుకోలేనంత ఆనందం అండి నాలో, మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఆ ఆనందాన్ని కన్నీటితో కూడా రాత్రి అంతా కన్నీటితో కూడా గడిపానండి. నిజంగా ఆయన పాదాలకు వందనాలండి, ఎందుకంటే ఫస్ట్ నేను నాకు ఇంత అవకాశం ఒకేసారిగా నన్ను భూమి నుంచి మీరు అంటున్నారు చూడండి ఇంత మంచి పేరు వచ్చింది అంటున్నారండి, ఆయన ఇవ్వడమే నా పేరండి, ఆయన ఆయన ఆ పాట పాడు అనడమే నా పేరండి, ఆ అదృష్టాన్ని ఇవ్వడమే నాకు గొప్ప పేరు తెచ్చినట్టండి. నాకు ఆయనకి పాదాలకి వందనాలు చెప్పుకుంటున్నానండి. ఇలాగ ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో నాకు ఈ అదృష్టం దక్కిందంటే నిజంగా నా కోసం ఈ నా పాటిని నాకు ప్రేక్షకులైన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి, ఎందుకంటే ఈ పాట నాకు అవకాశం ఇచ్చి ఇంత ఇంత వయసులోనూ కూడా మీరు పాడండి అనే ఆ ఒక్క మాట అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ జాబిలిని తాకే ముద్దులిడాశ విన్నెలకు తోడై ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకే ముద్దులిడాశ విన్నెలకు తోడై ఆడుకును ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం ఎవరైనా విన్నవారు చెప్పలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. అయ్యార్ రెహమాన్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆయన ఇలా ట్వీట్ చేసి ఇలా ఆయన దగ్గర నుంచి అవకాశం వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మేడం? జన్మలో లేనిదండి, అసలు జన్మలోనే నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎదిగి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ముందుకి నేను ఎంతకాలం అయితే ఉంటానో అంత వయసులో కూడా ఎప్పుడు ఊహించుండనండి. అసలు ఇంత దాకా ఉంటుందని నేను ఊహించుండను కదండి. అలాంటి మహానుభావుల దగ్గరికి నాకు పిలిపి వస్తుందంటే ఇది కలయండి అనుకుంటున్నా. ఇంకా నేను కల్లోనే ఉన్నానేమో అని నా ఊహ అలాగనిపిస్తుందండి. ఇది నిజమని తెలిసిన తర్వాత ఇక అసలు ఈ జన్మకే నాకు ఇది సరిపోద్దేమో, అసలు పాడొచ్చు పాడకపోవచ్చు కానీ ఆయన పిలుపు అందుకోవడం అనేదే నాకు జన్మకి నిజంగా చాలా అదృష్టం అని భావిస్తుందని. చాలామంది సింగర్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని శతవిధాలు ప్రయత్నించాలి. అలాంటి మీరు కేవలం ఒక పాట ఎంతో అద్భుతంగా అమోఘంగా పాడి ఆయన గెలిచి ఆయన ఇంప్రెస్ చేశారంటే మీ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నానండి. ఆయన్ని గెలిచే గొంతునిచ్చిన దేవుడికి మట్టుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది అంతేనండి, ఆ వరమే దేవుడిచ్చిన వరమనే భావిస్తున్నానండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe టాలీవుడ్ నగర్. మామూలుగా మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాట అది కూడా పాడతారేమో అని చెప్పి ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు చేసిన ట్వీట్ కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి పవర్ స్టార్ గారు పాట పాడితే వినాలనుకుంటున్నారని చెప్పి ఆయన ఫ్యాన్స్ కూడా అనడం జరిగింది. మా వ్యూవర్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ గారు పాట ఒకసారి పాడతారు. అమ్మాయే సన్నగా అరే నవ్వే నవ్వగా మది తొప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన కరిగేని, ఆ నవ్వులు ఆ చూపులు ఆ నవ్వులు ఆ చూపులు కలిపేస్తే ప్రేమేలే. చాలా సూపర్ మేడం. మామూలుగా అయితే ప్రొఫెషనల్ సింగర్స్ కూడా బ్యాక్ సైడ్ ఏంటంటే కోరస్ తీసుకుంటారు. మీరు చేసే హమ్మింగ్ కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బట్ మీరు కోరస్ కూడా లేకుండా అది కూడా కంబైన్గా పాడడం అనేది చాలా గ్రేట్నెస్ అండి. మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా పిలుపు వస్తుందని చెప్పి మేము ఎంతో కోరుకుంటున్నాం. ఆయన కూడా పిలవాలి, ఆయన కూడా అభినందించాలని చెప్పి. బట్ ఆయన బిజీగా ఉండడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అయితే ఆయన దగ్గర నుంచి అయితే మీకు ఖచ్చితంగా పిలుపు వస్తుంది మేడం. ఇకపోతే ఓవరాల్గా చూసినట్లయితే మీకు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని చెప్పి అందరూ అంటున్నారు. అది ఏ మేరకు నిజం మేడం? అంటే ఆఫర్స్ ఏ విధంగా వచ్చాయి, లేకపోతే మీరు ఏ విధంగా సంపాదించుకున్నారు చేసుకున్నారని చెప్పాలి? నిజమేనండి, సొంతం చేసుకున్నానని అనుకుంటున్నానండి. ఎందుకంటే వారు స్పందించడం అనేది మామూలు విషయం కాదని మీరు అంటున్నారండి, అది నాకు కూడా తెలుస్తుంది కదండి. కోటి గారు ఫస్ట్నే కోటి గారు మనకి బోల్ బేబీ బోల్ నుంచి అవకాశం ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి నాకు అదే ఛానల్ నుంచి ఫోన్ చేసి ఆర్పి పట్నాయక్ గారు మాట్లాడారండి. ఆర్పి పట్నాయక్ గారు మాట్లాడి నీ వాయిస్ చాలా బాగుందమ్మా, అంతేకాదమ్మా మీరు ఈ పాటని నీకు వాట్సాప్ ద్వారాగా పంపించిన ఆవిడకి మట్టుకు మాత్రం నా తరపు నుంచి కూడా ఆవిడకి ధన్యవాదాలు చెప్పమని అడిగారండి. ఇంత మంచి గొంతు మాకు పరిచయం చేశారు, ఇంకా చాలా బాగా పాడుతున్నారమ్మా మీరు. నాకు చేతనైనంత మట్టుకి నేను ఇప్పుడు నేను బొంబాయిలో ఎక్కడో విదేశాల్లో ఉన్నాను చెప్పారండి. అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని కలుస్తామని మీకు అవకాశం ఇస్తానని మాటిచ్చారండి. తర్వాత రాధాకృష్ణ గారు మాట్లాడారండి, వారు కూడా నాకు వీలైనంత త్వరలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారండి. ఇదంతా వారి సెలవేనండి, ఎందుకంటే నేను నా లోటు అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, నాకు చదువు లేదు. పాడడం అయితే ఇని పాడేయగలను కానీ నాకు చదువు లేదు కదండి.
వారు ఎలా మలుచుకుంటారనేది నాకు తెలియదు కానండి. అవకాశం ఇస్తే పాడాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ ఇచ్చే అవకాశాన్ని నేను ఎలాగా. రఘు కుంచే గారు అయితే ప్రిపేర్ అయిపోయారండి. వారు నా చేత పాడించాలని వారు ఫిక్స్ అయ్యానని చెప్పారండి. వారు కూడా నాకు ఇచ్చారండి, రెండు మూడు పాటలు ఇస్తానని మాట ఇచ్చారండి. అది ఫస్టే వారండి, ఎందుకంటే నా ఫోన్ కాల్ నా పాట వారి దగ్గరికి చేరడం వారు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. రఘు కుంచే గారండి, వారికి ధన్యవాదాలండి నిజంగా. ఎందుకంటే ఇంత మంచి పేరు రావడానికి, ఇంకా వారు ఇంకా వేరే వారికి పెట్టడానికి, వైరల్ అవ్వడానికి కారణం కూడా రఘు కుంచే గారండి. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. వీలైనంత అవకాశంలో వారి పాటలు నేను పాడడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇకపోతే రఘు కుంచే గారే కాకుండా మిగతా టాలీవుడ్లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా మీతో. ఆయన వంశీ గారండి, వారైతే సన్మానమే చేశారండి వచ్చి నాకు. వంశీ గారు, తర్వాత మురళీమోహన్ గారండి. మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీ నాకు తెలుసమ్మా, సంగీత డైరెక్టర్లు అందరూ నాకు తెలుసు. ఏ తరపు నుంచి సహాయం అన్నా నేను చేస్తాను, నిన్ను పరిచయం చేస్తానని మాటిచ్చారండి. రఘు కృష్ణవంశీ గారు అయితే ఇంకా చాలా సంతోషించారు. నేను పాట పాడించుకుని ఆ పాట వారు సెలవులకు తీసుకుని చాలా చాలా బాగుందని వారు అనడం జరిగిందండి. వారు కూడా తరపు నుంచి నాకు డైరెక్టర్ వంశీ గారు, డైరెక్టర్ రాజుగారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగిందండి. వారు కూడా మనకు అవకాశం ఇస్తామన్నారండి. వీరందరికీ సింహగారు కూడా నాకు అవకాశం ఇస్తానని ఫోన్ చేశారంటండి. వీరందరూ ఫోన్ ద్వారాగా మాట్లాడడం జరిగిందండి. స్వయంగా వారిని కలుసుకుని వారితో మాట్లాడి నేను ఏ పాట అయితే వారు ఇస్తారో అది వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి నేను. అంటే నాకు ఇష్టమైన పాట పాడేవారు, నేను ఆ పాటని ఆలకించి అలాగే కూడా నేను పాడాలని ఆశపడేవారు ఒక వ్యక్తి అండి, బాలసుబ్రహ్మణ్యం గారండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటే నాకు కన్నీళ్ళే వస్తాయండి. ఒక్కొక్కసారి పాట ఆయన ఒక మెలోడీ పాటలు పాడేటప్పుడు నాకు ఏడుపు వస్తుందండి. జానకమ్మ గారు, తర్వాత చిత్ర గారు, ఈ మధ్య సునీత గారు, తర్వాత ఇంకా చిన్న వారు ఉన్నారు, ఇంకా వారికంటే చిన్న వయసు వారు గీతా మాధురి గారు, వీళ్ళందరి సినిమాలో వచ్చే పాటలన్నీ వింటానండి. అంటే అలా పాడాలనే కోరిక కూడా ఉండేదండి మనసులో, అలాగే పాడాలనండి, వారిలా పాడాలని, వారి కింద స్థాయిలాగా పాడాలని కోరిక అండి. వారి పక్కన నిలబడే అదృష్టం నాకు అయితే నేను కోరుకుంటలేదండి, ఎందుకంటే వారు పెద్దవారని, నేను మట్టిలోంచి వచ్చేదాన్ని, నిలబెట్టుకోవడమే నాకు ధన్యత. శ్రీలేఖ గారండి, వారైతే నాతో గొంతు కలిపారండి. శ్రీలేఖ గారు అసలు మామూలుగా కాదండి, ఆ ఛానల్లో మాట్లాడుతూ ఫోన్ కలిసిందండి అమ్మగారిది. అందులో ఆ వారితో పాటు నేను గొంతు కలిపి పాట పాడానండి. అబ్బా అద్భుతం అండి. ఇంకా నేను ఇంక చాలనిపించిందండి నాకు. ఆవిడ పొగడడం కూడా నాకు అంత బాగా నచ్చిందండి. శ్రీలేఖ మేడం గారికి కూడా ధన్యవాదాలండి. వారిని కూడా చూడాలని ఆశ, వీరందరినీ నేను కలవాలని ఆశ. నిజంగా కలిస్తే ఈ జన్మ ధన్యమండి. మా గీతా మాధురి గారు, శ్రీలేఖ గారు వాళ్ళ పేర్ల పక్కన మీ పేరు కూడా చేర్చడం ఖచ్చితంగా జరుగుతుంది. మేడం గారు, కౌసల్య మేడం గారు అండి పాడినవారు. ఆవిడ కూడా చాలా ధన్యవాదాలండి. ఆవిడ కూడా మెచ్చుకున్నారు నా గొంతుని. ఆవిడ పాడకపోయినా నా చాలా బాగుందని మెచ్చుకున్నారండి. ధన్యవాదాలండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ చిత్ర వీళ్ళ సరసన వాళ్ళ పేర్లు ఎలా అయితే ఉన్నాయో ఒక సింగర్స్, ప్రొఫెషనల్ సింగర్స్లో, అలాగే మీ పేరు కూడా వాళ్ళ పేర్ల మధ్యలో చేర్చబడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది ఇంకా ఎంతో దూరంలో లేదు మేడం అలా అనుకునే రోజు. ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ నుంచి మీకు కొంతమంది ఆహ్వానం కూడా అందిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఏ మేరకు ఆహ్వానం మీరు చెప్తారా మేడం? సినీ ఇండస్ట్రీ నుంచి అంటే అండి, చెప్పాను కదండి రఘు కుంచే గారు, అంటే సినిమాలో పాటలు పాడిస్తానని చెప్పారండి. సినిమా మేము తీయబోయే సినిమాలో పాటలు పాడిస్తామని చెప్పారండి. మొన్న కాలేజీలో సన్మానం జరిగేటప్పుడు ఉయ్యాల జంపాల సినిమా తీసే డైరెక్టర్ గారు కూడా నాకు పాటకు అవకాశం ఇస్తామని చెప్పారండి, మాటిచ్చారండి. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ ద్వారాగానే వచ్చినాయని వచ్చింది. చిరంజీవి గారు అయితే అండి, కోటి గారికి ఫోన్ చేసి బేబీ అనే ఆవిడ మరి పాటలు పాడుతుందన్న ఆవిడ మా ఇంటికి పంపించండి అని కోటి గారు ఆఫీస్కి ఫోన్ వచ్చిందంటండి. నిజంగా చాలా చాలా అసలు నాకు ఇష్టమైన యాక్టర్ అండి ఆయన. నేను చాలా ఛానల్లో చెప్పానండి, నేను ఆయన అంటే చాలా సినిమాలు చాలా ఇష్టంగా చూస్తానండి. మెగాస్టార్ చిరంజీవి గారండి, అసలు ఫస్ట్నే ఆయన అలా చెప్పడం అయితే ఇక నేను ఆకాశానికి ఎత్తేసానండి. నన్ను నేనే ఆయన ఇంటికి వెళ్ళడం అంటే మాట్లాడండి, అసలు దూరం నుంచి చూడడానికి కూడా నాకు అవకాశం లేదండి. అసలు ఇప్పుడు ఆయన చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదండి. అందరినీ చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదండి. నేను హైదరాబాద్ అసలు ఆ దేశాలే నన్ను తెలియదండి, ఇంట్లో ఉండేదాన్ని.
అక్కడికి వచ్చే అవకాశాన్ని కూడా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతుందండి. మామూలుగా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో హీరోస్ అవ్వచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, పవర్ స్టార్ అవ్వచ్చు, వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ హీరోస్కే ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఆయన ఫ్యాన్స్ అనేవి వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో ఉండడం జరిగింది. అలాంటి ఫ్యాన్స్ అందరిలో మీరు ఒకరు. అలాంటి మీరు ఇవాళ రోజున స్వయంగా చిరంజీవి గారి చేత పిలిపించుకుని, అదే వాళ్ళ ఇంటికి ఆహ్వానం తెప్పించుకుని స్వయంగా ప్రత్యేకంగా మీరు ఒకరు స్పెషల్గా ఆయన ఇంటికి వెళ్ళడం, అనుభవం ఎలా అనిపిస్తుంది? మా అనుభూతి ఎలా ఉంది మీకు అసలు? అంటారు చూడండి, అదృష్టవంతులు స్వర్గాలకి స్వర్గానికి వెళ్తారంటారు కదండి. నేను ఆ సామెత చాలాసార్లు విన్నానండి. ఈ అదృష్టవంతులు అలా స్వర్గంలోకి వెళ్తుందండి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే స్వర్గం స్వర్గమేనండి నాకు అది. అంటే స్వర్గంలో ఆ దేవుణ్ణి చూడటమే నాకు అదృష్టం అండి. మామూలుగా ఒక్కొక్క జనరేషన్తో పోలిస్తే ఒక్కొక్క జనరేషన్లో ఒక హీరో అనేది ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీలో. బట్ మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర అంటే ఒక నాలుగు తరాల హీరోలకు సంబంధించి, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, పవర్ స్టార్ అవ్వచ్చు, ఇక యంగ్ హీరోస్ వాళ్ళు కూడా వీళ్ళందరినీ ఎట్ ఏ టైం మీట్ అయ్యే ఛాన్స్ మీకు వస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది ఇప్పుడు మీరు చెప్పారు, అది అందరినీ ఒకే ఫ్రేమ్లో మీరు డైరెక్ట్గా చూడడం మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతారు అసలు అలా జరిగితే కానీ? అంటే వేరువేరుగా మన సినిమాలకి వెళ్ళినా సరే వాళ్ళందరినీ వేరువేరుగా చూడాలి, బట్ మీరు ఆయన ఇంటికి వెళ్ళడం వల్ల ఏంటంటే అందరూ ఒకేసారి మీకు ఆహ్వానం పలకడం అనేది జరుగుతుంది. అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం మీరు అసలు? నేను అక్కడికి వెళ్ళి వారందరినీ చూడడం అనేది చెప్పాను కదండి, ఇంకంత దేవుళ్ళు అందరినీ చూసినట్టే లెక్కండి. అయితే పిల్లలు చిన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి రామచరణ్ తేజ్, ఇంకా అల్లు అర్జున్ గారు, వీరందరూ అసలు నిజంగా అక్కడే ఉండుంటే అందరినీ చూడడం అనేది నాకు ఈ జన్మలో ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఆ కుటుంబంలో ఓ పక్కనే నేను ఉండాలని ఆశ అండి. ఎవరికైనా అవకాశం కూడా మీకు వచ్చిందండి, నాకు వచ్చింది కాబట్టి అండి. ఆ కుటుంబ సభ్యుల్లో నేను ఒక్క వారి కుటుంబ సభ్యురాలుగా ఉండాలని ఆశ అండి, చూడడంలో ఆశ అండి. అదే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు మా తమ్ముడు పిచ్చ ఫ్యాన్ అండి, మా మూడో తమ్ముడు. ఇక మా బాబుకి ఇంకా మామూలుగా ఉండదండి, ఇంక బ్యానర్లు ఎందు మీదైనా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు బొమ్మలే ఉంటాయండి. మా తమ్ముడు గారి ఇంట్లో అయితే మా చిన్ని తమ్ముడు అండి, మా చిన్ని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఫ్యాన్, మా కుటుంబ సభ్యులు ఆయన కూడా, ఆయన అంటే చాలా ఇష్టం అండి మాకు. మా చిన్న తమ్ముడు కాబట్టి మరి మాకు ఇష్టమే కదండి. ఎన్టీఆర్ గారు అండి, చిన్ని మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, ఆయన కూడా మా అభిమాని అండి. అంటే ఇక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి కూడా మేము పిలుపు రావస్తుంది, త్వరలో వస్తుంది అనమాట కోరుకుంటున్నానండి. ఓకే, ఒకసేపు ఈ సినీ ప్రస్థానం ఇదంతా మనం పక్కన పెట్టినట్లయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం, అంటే మీ కుటుంబం ఏ విధంగా? మాకు నేనైతే ఐదుగురం అండి, మేము అమ్మకి నాన్నకి ఐదుగురు పిల్లలం అండి మేము. నేను పెద్దదాన్ని అండి, నా తర్వాత నలుగురండి, ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు అండి. నాకు చిన్నతనం నుంచి మాకు అయితే నాన్నగారు ఒక్కడే కష్టపడడం వల్ల మాకు జీవనాధారం సరిపోయేది కాదండి. అందుకని నన్ను చిన్నప్పుడే 11 సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను పొలం పనికి తీసుకెళ్ళేవారండి మా నాన్నతో పాటు. నేను కూడా పొలం సినీ ఇండస్ట్రీ నుంచి అంటే అండి, చెప్పాను కదండి రఘు కుంచే గారు అంటే సినిమాలో పాటలు పాడిస్తానని చెప్పారండి, సినిమా మేము తీయబోయే సినిమాలో పాటలు పాడిస్తామని చెప్పారండి. మొన్న కాలేజీలో సన్మానం జరిగేటప్పుడు ఉయ్యాల జంపాల సినిమా తీసే డైరెక్టర్ గారు కూడా నాకు పాటకు అవకాశం ఇస్తామని చెప్పారండి, మాటిచ్చారండి. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ ద్వారాగానే వచ్చింది అని వచ్చింది. చిరంజీవి గారు అయితే అండి కోటి గారికి ఫోన్ చేసి, బేబీ అనే ఆవిడ మరి పాటలు పాడుతుందన్న ఆవిడ మా ఇంటికి పంపించండి అని కోటి గారు ఆఫీస్కి ఫోన్ వచ్చిందంటండి. నిజంగా చాలా చాలా అసలు నాకు ఇష్టమైన యాక్టర్ అండి ఆయన, నేను చాలా ఛానల్లో చెప్పానండి నేను ఆయన అంటే చాలా సినిమాలు చాలా ఇష్టంగా చూస్తానండి. మెగాస్టార్ చిరంజీవి గారు అండి, అసలు ఫస్ట్నే ఆయన అలా చెప్పడం అయితే ఇక్కడ నేను ఆకాశానికి ఎత్తేసానండి. నన్ను నేనే ఆయన ఇంటికి వెళ్ళడం అంటే మాట్లాడి అసలు దూరం నుంచి చూడడానికి కూడా నాకు అవకాశం లేదండి, అసలు ఎప్పుడు ఆయన చూస్తానని కల్లో కూడా అనుకోలేదండి. అందరినీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదండి నేను. హైదరాబాద్ అసలు ఆ దేశాలే నన్ను తెలియదండి, ఇంట్లో ఉండేదాన్ని. అక్కడికి వచ్చే అవకాశాన్ని కూడా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతుందండి. మామూలుగా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో హీరోస్ అవ్వచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, పవర్ స్టార్ అవ్వచ్చు, వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ హీరోస్కే ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఆయన ఫ్యాన్స్ అనేవి వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో ఉండడం జరిగింది. అలాంటి ఫ్యాన్స్ అందరిలో మీరు ఒకరు. అలాంటి మీరు ఇవాళ రోజున స్వయంగా చిరంజీవి గారి చేత పిలిపించుకుని, అదే వాళ్ళ ఇంటికి ఆహ్వానం తెప్పించుకుని స్వయంగా ప్రత్యేకంగా మీరు ఒకరు స్పెషల్గా ఆయన ఇంటికి వెళ్ళడం, అనుభవం ఎలా అనిపిస్తుంది? మా అనుభూతి ఎలా ఉంది మీకు అసలు? అంటారు చూడండి, అదృష్టవంతులు స్వర్గానికి వెళ్తారంటారు కదండి. నేను ఆ సామెత చాలాసార్లు విన్నానండి.
ఈ అదృష్టవంతురాలు ఆ స్వర్గంలోకి వెళ్తుందండి. అంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం స్వర్గం కదా? స్వర్గమే అండి నాకు అది. అంటే స్వర్గంలో ఆ దేవుణ్ణి చూడటమే నాకు అదృష్టం అండి. నేను అక్కడికి వెళ్ళి ఆ వారందరినీ చూడడం అనేది చెప్పాను కదండి, ఇంకంత దేవుళ్ళు అందరినీ చూసినట్టే లెక్కండి. అయితే పిల్లలు చిన్నవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి రామచరణ్ తేజ్, ఇంకా అల్లు అర్జున్ గారు, వీరందరూ అసలు నిజంగా అక్కడే ఉండుంటే అందరినీ చూడడం అనేది నాకు ఈ జన్మలో ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఆ కుటుంబంలో ఓ పక్కనే నేను ఉండాలని ఆశ అండి. అవకాశం కూడా మీకు వచ్చిందండి, నాకు వచ్చింది కాబట్టి అండి. ఆ కుటుంబ సభ్యుల్లో నేను ఒక వారి కుటుంబ సభ్యురాలుగా ఉండాలని ఆశ అండి, చూడడంలో ఆశ అండి. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు మా తమ్ముడు పిచ్చ ఫ్యాన్ అండి, మా రెండు మూడో తమ్ముడు. ఇక మా బాబుకి ఇంకా మామూలుగా ఉండదండి, ఇంక బ్యానర్లు ఎందు మీదైనా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు బొమ్మలే ఎంత అండి. మా తమ్ముడు గారు ఇంట్లో అయితే మా చిన్ని తమ్ముడు అండి, మా చిన్ని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఫ్యాన్, మా కుటుంబ సభ్యులు ఆయన కూడా. ఆయన అంటే చాలా ఇష్టం అండి మాకు. మా చిన్న తమ్ముడు కాబట్టి మరి మాకు ఇష్టమే కదండి. ఎన్టీఆర్ గారు అండి, చిన్ని మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, ఆయన కూడా మా అభిమాన్ అండి. ఆయన దగ్గర నుంచి కూడా మేము పిలుపు వస్తుంది, త్వరలో వస్తుంది అనమాట, కోరుకుంటున్నానండి. ఒకసేపు ఈ సినీ ప్రస్థానం ఇదంతా మనం పక్కన పెట్టినట్లయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం, అంటే మీ కుటుంబం ఏ విధంగా. మాకు నేనైతే ఐదుగురు అండి, మేము అమ్మకి నాన్నకి ఐదుగురు పిల్లలం అండి మేము. నేను పెద్దదాన్నండి, నా తర్వాత నలుగురండి, ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు అండి. నాకు చిన్నతనం నుంచి మాకు అయితే నాన్నగారు ఒక్కడే కష్టపడడం వల్ల మాకు జీవనాధారం సరిపోయేది కాదండి, అందుకని నన్ను చిన్నప్పుడే 11 సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను పొలం పనికి తీసుకెళ్ళేవారండి. మా నాన్నతో పాటు నేను కూడా పొలం పని చేసేదానండి, మా నాన్న ఏం పని చేస్తే ఆ పని నేను కూడా చేసేదానండి. మా నాన్నగారు పొలాల ఇంటికి కట్లు మూసుకొచ్చేటప్పుడు నాకు చిన్న మోపు కట్టి నెత్తిపెట్టి తీసుకొచ్చేవారండి. అలాగే కొన్ని కష్టాల నుంచి మేము బయటపడ్డాం. కాకపోతే చదువు లేక మా నాకు లేని చదువు అనే అదృష్టం లేదనుకుంటే నా వెనకాల నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి కూడా ఎవరికి చదువు అబ్బలేదండి, ఎందుకంటే చెప్పించలా పోయారండి. ఆ కష్టాల వల్ల మాకు చదువు ఎవరికి అబ్బలేదండి. నాన్నగారు చాలా కష్టపడ్డారండి మా నాన్నగారు. చివరికి ఇప్పుడు వచ్చేసరికి ఇంత వయసు వచ్చాక నాన్నగారికి జబ్బు చేసేసిందండి, అమ్మగారు కూడా జబ్బు, అందరూ మా తల్లి తండ్రి అందరూ కూడా, మేమందరం ఉమ్మడి కుటుంబమేనండి. ఇద్దరు తమ్ముళ్ళు కూడా కష్టపడి ఆ చిన్నప్పుడు కూడా మా ఎదిగే వయసులోకి నాకు పెళ్ళిళ్ళు వచ్చే వయసులోకి తమ్ముళ్ళకి కూడా కమతాలు పెట్టేసి వాళ్ళ చేత కష్టపడిచే విధానం అయిపోయిందండి. అలాగే మేమందరం కూడా కష్టపడి బతికినోళ్ళమేనండి, మా రెక్కల మీదుగా మేము బతికాం. ఇప్పటికీ కూడా రెక్కల మీదగానే బతుకుతున్నారు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా రెక్కల మీదగానే బతుకుతున్నారండి. ఆ చెల్లెళ్ళు భర్తలు అయితే డ్రైవర్లు అండి, మా ఆయన కూడా డ్రైవరేనండి. ఒక తమ్ముడైతే డ్రైవర్ అయ్యాడండి, ఇంకో తమ్ముడైతే మామూలు వ్యవసాయం పని చేసుకునే బ్రతుకుతారండి. మరదళ్ళు కూడా అంతేనండి వ్యవసాయం పని, మా కుటుంబం అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళమేనండి. నాకు ఇద్దరు కవల పిల్లలు ఆడపిల్లలండి. మొన్న ఒక పాపకి 2 సంవత్సరాలు అయిందండి పెళ్లి చేసి, ఇంకో పాపకి మొన్న 6 నెలలు అయిందండి పెళ్లి చేసి. ఇప్పుడు పాపకి బాబు అండి, 9 రోజులు 20 రోజులు అయిందండి బాబుకి, ఓ బాబు అండి పాపకి. వారికి కూడా అన్నీ పాటలు పాడడానికి అన్న అనుభవం ఉందంటారా మేడం, అంటే మీ వారసత్వం పుణిపుచ్చుకున్నారంటారా? నా నుంచి అయితే అండి నా కుటుంబంలో ఎవరికి రాలేదండి, మా పిల్లలకు కూడా రాలేదండి దురదృష్టం అని బాధపడుతున్నానండి. ఎందుకంటే ఈ అదృష్టం వచ్చిన తర్వాత ఆలోచించానండి, నా పిల్లలకు కూడా వచ్చుంటే ఇంత మంచి పేరు వచ్చేదేమో అని ఆలోచించానండి. వీళ్ళు ఎవరికి రాలేదు కనుక నా వారసత్వాన్ని నా మనవడు అందుకోవాలని కోరుకుంటున్నానండి. మరి దానికి ఏ విధంగా కృషి చేస్తారు మేడం, అంటే సాధన చేస్తారండి? తప్పనిసరిగానండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క అవకాశంలో మీ అందరి సహకారం ఉంటే నా మనవాడిని మంచి సంగీతం నేర్పించి బాబుకి మంచి గొంతు ఇస్తే మాట, దేవుడు ఇస్తే మాట, లేకుండా చేయలేం కదండి. అందుకని దేవుడు ఇస్తే అలాగే నా సంగీతం నేర్పించి బాబుని కృషి చేసి ఎంత మంచి పేరు తెచ్చుకునేలాగా చేయాలని నా అభిప్రాయం అండి. ఇకపోతే రానున్న రోజుల్లో మనం చూసినట్లయితే మీరే నలుగురికి చేయూతనిచ్చే పరిస్థితుల్లో ఉంటారు మేడం, అది ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెం లేట్ అయినా ఇప్పటికీ మీ టాలెంట్ అనేది బయటపడింది. ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలందరూ అయితే మట్టిలో మాణిక్యం అని చెప్పి మిమ్మల్ని పొగడడం కూడా జరిగింది, మీకు ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. బట్ ఏంటంటే మీ ప్రతిభ అనేది రావడం అనేది లేట్ అయింది, బట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మీరు పడిన కష్టాలకి ఇవన్నీ కూడా ముగింపు అనేది ఈ దశలోనే సాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేడం, అది అసలు ఇలా జరుగుద్ది అని చెప్పి మీరు ముందు నుంచి కూడా అనుకోలేదు, సో సడన్గా ఇలా జరిగింది, దీనికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు? మీకు తెలుసు కదండి, అంటే నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను, నా మొక్కలో తెలిసిపోతుందండి మీకు. ఇంకా
ఈ అదృష్టాన్ని ఎంతవరకు ఉంటుంది అనేది నేను చెప్పలేను కదండి, అది ఎవరో చెప్పలేం కదండి. ఎలా వచ్చిందో అది అలాగే ఎలా వెళ్తుందో తెలియదు కాబట్టి అండి. ఇప్పుడు మట్టుకు మాత్రం చాలా ఆనందంగా నా కుటుంబం, నేను, నా పిల్లలు, నా అల్లుళ్ళు, మా తల్లిదండ్రులు, నా చుట్టూ తోబు మొత్తం నా వాళ్ళందరూ కూడా, మా వీధి వాళ్ళందరూ, మా ఊరు వాళ్ళందరూ పెద్ద పండగ చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఎప్పుడో పండగ అంటారు కదండి పెద్ద పండుగ, అది కాకుండా ఇప్పుడే మా ఇంట్లో పెద్ద పండుగ వచ్చినట్టే ఉందండి. అవును, జిల్లా మొత్తం అంతా నన్ను ఇలాగా పాటించడం అనేది మన అందరికీ గర్వకారణం కాబట్టి అండి, అందరూ చాలా సంతోషంగా ఉండండి. ఇది ఒక పండగ అండి. అంటే నాకు అవకాశం కోటి గారు ఇచ్చారు కదండి, కోటి గారు అవకాశాన్ని వినియోగించుకుని అక్కడ నేను బాగా పాడగలిగిన తర్వాత ఆయన ఉద్దేశం ఏమైతే జరగబోయిందో నాకు తెలియదు కాబట్టి అండి, వారు ఏం చేస్తే అదే నేను ఫాలో అవ్వాలని, అదే వారి వెనక నేను నా చేత ఏం చేయించాలన్నదో, ఏం పాడించాలన్నదో, ఎక్కడ పంపించాలన్నది అంతా కోటి గారు ద్వారానే నేను జరుగుతుందండి. వారు ఏం చెప్తే అదే. కోటి గారు ఏం చెప్తారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ షెడ్యూల్ అనేది మీరు అనేక అనేక ప్లేసులకి అది తిరగాల్సి ఉంటుంది, ఇప్పుడు దాకా మీరు చూడని ప్లేసులు కూడా వెళ్లాల్సి ఉంటుంది కదా, అక్కడ పరిస్థితులకి ఏ విధంగా భిన్నంగా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, అవన్నీ మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు అనుకుంటారు? నేను ఇక్కడి నుంచి మామూలుగానే సాధారణ గృహిణిగానే ఉన్నాను కదండి, వచ్చిందాన్ని వినియోగించుకోవాలి, అది చెయ్యాలనే ఆశ అయితే కలిగిందండి. వారు నన్ను నాకు మంచి మార్గాన్ని చూపించి చేయించే ఒక విధానాన్ని బట్టి ఉండాలని అనుకుంటున్నానండి. ఒకవేళ అక్కడ అలా జరగకపోయి ఏం జరిగినా ఎలా జరిగినా ఇది సంతోషంగా భావించి తిరిగి నా గృహానికి నేను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అనేది హైదరాబాద్ వెళ్ళడం అనేది ఫిక్స్ అయిపోయింది, ఎప్పుడు వెళ్తున్నారు అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరు మీరు కలవబోతున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఆహ్వానం అందుకున్నారు, ఇన్విటేషన్ అందుకున్నారు అనేది మాకు కొంచెం చెప్తారు. హైదరాబాద్ కోటి గారి దగ్గరికి బయలుదేరుతున్నామండి. అక్కడి నుంచి మరి కోటి గారికి ఫోన్ వచ్చిందని చెప్పారు, రెహమాన్ గారు చెన్నై పంపించమని చెప్పారని మాకు సమాచారం అందిందండి. అక్కడి నుంచి వారు పంపిస్తే నేను వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత చిరంజీవి గారు కూడా కోటి గారు ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పి వారే నాకు సమాచారం అందించారండి. కోటి గారు అక్కడి నుంచి చిరంజీవి గారి దగ్గర పంపిస్తే వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత ఆర్పి పట్నాయక్ గారు కూడా అక్కడే కలుస్తామన్నట్టు సమాచారం అందిందండి. వీరందరూ ఇలా మాటిచ్చారండి. ఓవరాల్గా చూసినట్లయితే మీ ప్రతిభ అనేది ఇప్పటిదాకా మరుగున పడిపోయింది, ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని చెప్పి అందరూ అది అనడం జరుగుతుంది. మీరు కనుక ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అందులో ఏ మార్పు లేదు, ఎందుకంటే చూస్తున్నాం కదా ఆల్రెడీ మీరు అనేది సక్సెస్ అనేది చేరుకున్నారు. సో ఇంకా పెద్దగా సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారా మేడం? నా ద్వారా ఒక అమ్మాయి ద్వారాగా నేను బయటపడ్డానని నా ఉద్దేశం అండి, అది నిజం కూడానండి. అలాగే నాకు తెలిసిన వారిని ఎవరినైనా ఇంత మంచి గొంతుతో ఉండి నాలాగే ఎవరైనా ఉంటే నా సహకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతా నేను అందిస్తానండి. అలాగే నా తరపు నుంచి మీ సహకారం కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా అందరినీ నాలాగే మీరు పైకి తీసుకురావాలని, మరుగున పడి ఉన్న స్త్రీలను అందరినీ కూడా గొంతుతో ఇలా ఇంత మంచి గొంతు ఉండి పాడగలిగేవారు, నాకు చదవంటే లేదు కానండి, చదివి ఇంత గొంతు ఇంత మంచి గొంతు ఉన్నవారు ఎక్కడో ఉండే ఉంటారండి, ఇలాంటి వారందరినీ మీరు చేయూతను అందించి నాలాగే తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లలిత ప్రియా కమలం విరిచినది కన్నుల కొల నీలో ఆ ఉదయ రవి కిరణం విరిచినది ఊహల జగతిలో ఆ లలిత ప్రియా కమలం విరిచినది. ఆయన పాట కాబట్టి ఏదో కొంచెం బట్టి పట్టి పాడానండి అభిమానంతో, నన్ను క్షమించండి. ముందైతే అండి మా అమ్మ మా నాన్న అండి, ఇక వాళ్ళ సంతోషం అయితే నాతో ఏడుస్తూనే చెప్తున్నారండి. చిన్నతనంలోనే నిన్ను చదివించుంటే అమ్మ ఇంకా బాగా ఇంత ఇంత మంచి పేరు వచ్చినేమో, ఇంకా మంచి పేరు వచ్చినేమో, ఫస్ట్లోనే నువ్వు మంచి పాటలు పాడడానికి ఇల్లుండేదానివేమో అని మా అమ్మ మా నాన్న కూడా చాలా బాధపడుతున్నారండి. కానీ సంతోషాన్ని మట్టుకు మాత్రం మామూలుగా కాదండి, ఇంక అందరూ అదే చెప్తున్నాను కదండి, పండగనండి. ఇక ఈ 20 రోజుల నుంచి మా ఇంటికి రావడం పోవడం అనేది మా బంధువులు, మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు అందరు ఇక్కడే ఉంటున్నారండి, మా ఇంటి దగ్గరే ఉంటున్నారు, ఇంకా చాలా సంతోషంగా ఉన్నారండి అందరూ కూడా. మా అక్కడి మా పెద్ద అక్కడి మా సిస్టర్ బేబీ గారు సడన్ గా ఇంత పాపులర్ అవడం, టాలెంట్ ఒక్కసారి ఇలా బయటికి రావడం, మీ స్పందన ఏంటి సార్, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సార్? మాకు చాలా మాకు చాలా మాకు చాలా ఆనందంగా ఉందండి, ఆనందంగా ఉంది, ఇంకా మాకు ఇంకా ఆనందంగా ఉండాలని మాకు
కోరుతున్నాను మేడం. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుందంటే ఎంత ఇలాగా అవుతుంది అనుకోలేదండి మేము. ఏదో పొలం చేసుకుంటే అలా పాడుతుంది అని మేము అనుకున్నామండి. ఏదో పని చేసుకుంటూ పాడుతుంది, ఒకరు తుడుచుకుంటూ పాడుతుంది. ఏదో పని చేసుకుంటే అలా పాడుతుందంటే ఇంతకి ఎలా పాడుతుంది అని మేము అనుకునేవాళ్ళమండి. అనుకుంటే ఇప్పుడు ఇంత ఎలాగా అయ్యిందంటే ఇప్పుడు మాకే షాక్ అయిందండి. పెద్ద పెద్ద ఈ డైరెక్టర్లు గట్టా వచ్చి సన్మానం చేస్తాం అని మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా ఆనందంగా ఉందండి. దేవుడి దయ వల్ల ఇంకా ఇంకా ఎత్తుగా చూడాలని మేము ఆశిస్తున్నామండి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మా ఆడబొడ్చి గారు ఇలాగా ఇంత మంచి అవకాశం వస్తుందని మేము ఊహించలేదండి. కానీ దేవుడు మా పట్ల దయ చూపి ఆవిడకి మంచి అవకాశం ఇచ్చాడండి. మాకు చాలా ఆనందంగా ఉంది, మాటలు కూడా రావట్లేదండి. మీరు చెప్పండి సార్, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సార్? అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఆంటీ గారు చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారండి. అయితే మేము చిన్నపిల్లలు అంటే ఆటల్లో మునిగి తేలుతూ ఉంటారండి. అటువంటి ఆటలు కూడా పక్కన పెట్టి ఆవిడ పాడుతుంటే లీనమైపోయి ఆవిడ పాటలే వినాలనిపించి అలా ఉండిపోయేవాళ్ళండి. ఈరోజు సడన్గా ఇంత పెద్ద అవకాశం రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా కుటుంబం తరుగుతున్న సినీ ఇండస్ట్రీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి ఇంత సెలబ్రిటీ అయిపోయింది అంటేసి మాతో కలిసి మాతో తిరిగి మాతో సంతోషంగా ఉండి మా తోడబుట్టండి ఇంత ఇలాగా ఏదో మామూలుగా పాడుతూ ఉంటుంటే బాగా పాడుతుంది అంతే అనుకుండే వాళ్ళని తప్పించి మరి ఆమె ఉన్న ఒక గొప్పతనాన్ని మరి మీడియా వాళ్ళే గుర్తించారండి. నిజంగానే చెప్పాలనుకుంటేని మాకైతే తెలియదండి మరి ఎంత గొప్ప సింగర్ అయిందంటే. అది మీరు గుర్తించారండి, ఎవరికనండి మీడియా వాళ్ళే వాళ్ళందరూ గుర్తించి మరి ఇలాగా మరి డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఫోన్ చేయడం మాట్లాడడం ఇంకంటే ఇంకంత ఎంత ఆనందం కదండి. ఎంతో సంతోషం అండి. దేవుడు మరి ఆ బిడ్డ పట్ల చాలా కృప చూపించాడండి. చాలా కష్టాలు పడిందండి అది మాకు తెలుసు. పనిచేసే పొలంలో పనిచేసుకుంటూ అలా పాడుతుంటే రైతులు కూడా నిలబెట్టి అమ్మ నువ్వు పాటలు పాడు ఇలా వాళ్ళు పనిచేస్తున్నారు కదనేసి వాళ్ళు బాగా పాడుతుందనేసి నిలబెట్టి పని చేయించుకుంటున్నారండి. మాకసారి పాటలు పాడుచుకుంటారండి, కూలి చేస్తాము పాటలు పాడాము అనేవారండి. అంతే బాగా పాడుతుందనేవారు కానండి మరి ఇంత ఎంత గొప్ప పేరు వస్తుందని మాకు తెలియదండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మా తల్లిదండ్రులు ఎక్కువగా సంతోషిస్తున్నారు మాకన్నా ఎక్కువగా. ఆడుతూ పాడుతూ ఉంటూ ఇంత ఎంత గొప్ప సింగర్ అవుతుందని మాకు తెలియదండి, ఇంత గొప్పగా అయిపోయింది అనేసి. మా పోగ పనులు ఉంటాయండి, ఇక్కడ పోగ పనులకి వెళ్తే నువ్వేం చేయక్కలొద్దు, మాకు అలా పాట ఆడి సాలు మేము చేసేస్తాం అలాగ అని మా యొక్క చేత పాటించుకున్నాం. తెల్లవారుజామున పనికెళ్ళేవారండి. ఆ పట్లంట పాట పాడుతుంటే ఒక కోకిలలాగే పాడేదండి పాట. రైతులు ఎవరండి అమ్మ ఎవరండి ఎంత బాగా పాడుతుంది, ఇంత గొప్పగా పాడుతుంది, నిజంగా సినిమాలో కూడా పాడుతుంది, ఇంత అందంగా వస్తుంది అంటే గొంతు అనేవారండి. అదే తెలుసు, అంతవరకునే తెలుసు అండి ఇంత గొప్ప అని మాకు తెలియదండి. ఎంత గొప్పగా ఉందా అని ఇప్పుడు తెలుస్తుందండి మాకు. మా సహోదరి అండి ఈవిడ, మా సిస్టర్, నేను ఆవిడ తర్వాత నేనండి. చాలా సంతోషం పడుతున్నామండి, ఇంకా మాకు పట్టలేదు అంత సంతోషం అండి. మా పనులు కూడా మానేసుకుని మేకదైనా కూర్చుంటున్నామండి, అంత ఆనందంగా ఉందండి. నైట్ అయితే మా ఇంట్లో అందరం వచ్చేసి చాలా సంతోషపడుతున్నాం, మా యొక్క దగ్గర చాలా సంతోషంగా ఉంటున్నామండి. దేవుడి దయ వల్ల మీ మీడియా దొరికిందో మీకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఉండాలండి. మేడం, మీ కుటుంబ సభ్యులు అయితే మీ గురించి చాలా ఆనందపడుతున్నారు. అసలు ఎవరికి రానా కోసం మీకు వచ్చినందుకు, మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఉన్నత స్థానాలు అనేది మీరు చేజింపించుకోవాలని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. ఇది మీరు మీ అభిప్రాయం ఏంటి మేడం మీ కుటుంబ సభ్యుల స్పందన మీద? అంటే నాకు వచ్చిన అదృష్టాన్ని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళతో పంచుకునేదాన్నండి. అలాగే కష్టాలు కూడా పంచుకున్నానండి. ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు అయితే పడ్డానో చెల్లెళ్ళతోనే తమ్ముళ్ళతోనే గడుపుకునేదాన్నండి, చెప్పి బాధపడేదాన్నండి. ఇప్పుడు ఈ సంతోషాన్ని కూడా వాళ్ళతోనే పంచుకొని వాళ్ళతోనే ఇంటి దగ్గర 20 రోజుల నుంచి కబురు పెట్టుకొని ఎవరు వస్తే వాళ్ళతో పరిచయం చేయడం వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుందండి. నాకు ఈ ఆనందం ఈ ఆనందాన్ని ఇంకా ఎంత ఎప్పటివరకు ఉంటుంది అనేది దేవుడికి తెలియాలండి. ఇప్పుడైతే మా కుటుంబంతో అందరితో పాటు చాలా సంతోషంగా ఉన్నాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.